సరే అయితే చంద్రబాబు అరెస్ట్పై నటుడు యువ నటుడు విశాల్ ఖండించారు సో మాజీ ముఖ్యమంత్రి లాంటి వ్యక్తికి సరైన రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటంటూ మండిపడుతున్నారు సో మరోవైపు తమిళ నటులు కమల్ హాసన్ కావచ్చు రజనీకాంత్ కావచ్చు విశాల్ గారు కావచ్చు సో వీళ్ళందరూ కూడా ఖండిస్తున్నారు చంద్రబాబు అరెస్ట్ని అయితే తెలుగు చిత్రసీమ తెలుగు హీరోలు ఎందుకని సైలెంట్గా ఉంటున్నారని భావిస్తున్నారు అసలు వీళ్ళకి ఏమైంది ఏం చెప్తారు ఇప్పుడు విశాల గారి విషయం వచ్చే తలకి ఇదే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు కొంతమంది కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి పోటీగా వైఎస్ఆర్సిపి అభ్యర్థి విశాల గారని చెప్పిన ప్రచారం చేయడం కూడా జరిగింది ఆ రోజు ఆయన దాన్ని కాదు నేను రాజకీయంగా ఆలోచించట్లేదు నేను ఇక్కడ కొన్ని కార్యక్రమాలు మాత్రమే చేశాను నాకు రాజకీయాల మీద ఆసక్తి లేదని ఆ రోజే స్పష్టం చేయడం కూడా జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నిర్బంధాన్ని గురించి ఆయన ఏ విధంగా ఖండన చేశారో ఆయన ఇది తప్పు అని చెప్పి ఎప్పుడైతే చెప్పారో ఆయన తన యొక్క గొప్పతనాన్ని చాటుకున్నారని నేను భావిస్తున్నాను ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఈరోజు ఉంది ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళందరూ కూడా ఎందుకంటున్నారంటే ఇది చంద్రబాబు నాయుడు గారు అక్కడ అక్రమాలకు పాల్పడి ఉంటే ఆయనకి మనం ఆయన్ని వెనకేసి రావడం మంచిదని చెప్పి నేను చెప్పటలా కానీ అది నిజమా అబద్ధమా అనేది రేపు న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి సాక్షాధారాలను బట్టి ఒక్కోసారి సాక్ష్యాధారాలు బలంగా ఉంటే కూడా అబద్ధం నిజమవుతుంది సాక్షాధారాలు బలహీనంగా ఉంటే నిజం కూడా అబద్ధం అవుతుంది కాబట్టి అది వచ్చిన దాకా మనం ఓర్పు పట్టాలి ఆయన నిందితుడ దోష లేకపోతే ఇప్పుడు ఓరికి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి అనేది చూసుకుంటాం ప్రస్తుతానికి ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్న వ్యక్తి కానీ ఆయన నిర్బంధంలో తీసుకున్న విధానాన్ని ప్రశ్నించాడు ఈరోజు విశాల్ గారు యావత్ ప్రపంచం ఇప్పుడు అది ప్రజాస్వామ్యవాదులు అందరూ దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే అది శాస్త్రీయబద్ధంగా జరగలేదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పద్మ మాజీ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సిఐడి కార్యాలయానికి కోతవేడు దూరంలో ఉన్నటువంటి ఆయన నివాస గృహానికి వెళ్ళి ఇప్పుడు ఆయన ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడికి వెళ్ళేసి ఆయనకి తాకీదులు ఇచ్చేసి మీరు పలానా రోజు హాజరుకండి మీ మీద ఇలాంటి అభియోగం ఉంది పలానా వాళ్ళు మీ పేరు కూడా దీంట్లో చెప్పడం కూడా జరిగింది మీరు విచారణకు రండి అని చెప్పి పిలిచి రెండు మూడు సార్లు విచారణ చేసిన తర్వాత ఈ విధంగా చేసి ఉండటైతే ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదు అలా జరగలేదు కాబట్టి ఇంతమంది స్ప స్పందిస్తున్నారు ఇంతమంది ఖండిస్తున్నారు ఇంతమంది సంఘీభావం తెలుపుతున్నారు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా రమారమి వంద వంద రాష్ట్ర వంద దేశాల్లో సంఘీభావం తెలుపుతున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి తెలుగు వాళ్ళందరూ ఎక్కడున్నా సరే శాస్త్రీయ సాంకేతిక రంగాల్లో మంచి పో మంచి మంచి సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఈరోజు బయటకు వచ్చేసి వాళ్ళ నిరసన తెలుపుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు చూపిన మార్గం వాళ్ళకి మంచి బాటలు వేసిందనే భావన ఎంతకుముందు ఒక తరానికి మాత్రమే తెలుసు చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అంటే రెండు వేల నాలుగు ముందు వాళ్ళకు మాత్రమే తెలుసు రెండు వేల నాలుగు తర్వాత ఆయన లేడు పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆ తర్వాత విభజిత రాష్ట్రానికి మాత్రమే ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు అంటే తెలంగాణకి కేసీఆర్ గారు అయ్యారు కాబట్టి ఇక్కడ పదిహేను సంవత్సర అంటే రమారమి పద్దెనిమిది సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఐదు సంవత్సరాల అధికారం మాత్రమే ఉంది అయినా సరే ఇంత స్పందన ఎందుకు వస్తుంది ఇంత గురించి ఎందుకు తెలుస్తున్నారు అంటే ఈరోజు తెలియని వాళ్ళకు కూడా వీళ్ళు తెలియపరిచారు ఈ తరం వాళ్ళకి తెలియదు రాబోయే వాళ్ళకు కూడా చెప్పడం కూడా జరిగింది రాబోయే తరాలకు ఎట్లా చెబుతున్నారో అని అడగొచ్చు రాబోయే తరంలో ఈరోజు పది సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు బజార్కి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలుపుతూ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు దానికి ఆసక్తి పెంచుకుంటారు తల్లిదండ్రుల గురించి తెలుసుకుంటారు అసలు మీరు ఎందుకు వెళ్ళారు ఏంటని చెప్పని ఈరోజు ప్రతి చిన్న విషయాలు అడుగుతున్న పిల్లలు మీరు అట్లా పట్టుకుని ఎందుకు వెళ్ళారని చెప్పి అని అడుగుతారు కదా వాళ్ళు చెప్పాలి కదా చెప్పినప్పుడు వారికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు బాధ్యత కూడా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం వాళ్ళకి కూడా తెలిసింది ఇప్పుడు ఒక దోషిగా ఆయన నిర్బంధిస్తే ఆయన అదుపులో తీసుకుంటే దాని గురించి ప్రజలు చర్చించుకుంటారని వీళ్ళు భావించారు అవినీతి జరిగింది అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు అనుకుంటారని ప్రజలు భావించారు కానీ ఆయన చేసిన గొప్పతనాలు ఆయన చేసిన మంచి పనులు ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళందరూ ఈరోజు బజార్కు వచ్చేసి ఇంత జరిగిందా చంద్రబాబు నాయుడు వల్ల ఈ ప్రపంచానికి ఇంత మేలు జరిగిందా ఆంధ్రులు ఇంతమంది లబ్ధి పొందారని చెప్పని వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గురించి ప్రపంచాన్ని తెలియజేస్తున్నారు ఇది కదా ఒక దార్శకుని యొక్క గొప్పతనం అంటే కాబట్టి ఇక్కడ జరిగే పరిణామాలన్నీ మానవతా దృక్పథంలో ఉన్న వాళ్ళందరూ కూడా దాని సంఘీభావం తెలుపుతున్నారు అంటే ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు అట్లాగే ఇక్కడ మన రాష్ట్రం తెలుగు వాళ్ళు ఎందుకు స్పందించలేదు తెలుగు హీరోలు కూడా తమిళ హీరోలేమో స్పందిస్తున్నారు మన తెలుగు హీరోలు ఎందుకని సైలెంట్ గా ఉన్నారు కొంతమంది నిర్మాతలు ఒకళ్ళ దర్శకులు వాళ్ళు మాట్లాడారు వాళ్ళు ఎటు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కమ్మ వాళ్ళని ఇప్పుడు విశాల విశాల్ గారిని కూడా పొద్దున విశాల్ చౌదరి అని పిలుస్తారేమో నాకైతే అనుమానం ఎందుకంటే ఎవరు మాట్లాడినా చౌదరి కలపడం అనేది వాళ్ళకి అలవాటైపోయింది కాబట్టి పొద్దున విశాల్ గారిని కూడా అదే పందలు కలుపుతారేమో అయితే నాకైతే తెలియదు ఈ తెలుగు హీరోలు స్పందించకపోవడం అనేది లో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వాళ్ళు ఎంతగా భయపడుతున్నారు అనేది అర్థమైపోయింది అందులో ఎలాంటి సందేహం కూడా లేదు అసలు నోరు అంటారు అంతకుముందు ఆంధ్ర రాష్ట్రంలో టికెట్ రేట్లు పెంచకూడదని చిత్రానికి సంబంధించిన టికెట్ రేట్లు పెంచకూడదని ఆయన కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు కాబట్టి అయ్యి ఇబ్బందికరమైన కార్యక్రమాలు కాబట్టి మళ్ళీ ఆయనతోటి మనకెందుకు అని చెప్పని భావిస్తున్నారు అసలు దీనికి ఎంత దూరంగా ఉంటుంది తెలివి గల వాళ్ళు కదా బతక నేర్చిన వాళ్ళు కూడా తెలివి కాదు బతక నేర్చిన వాళ్ళు కూడా కాబట్టి వాళ్ళు దూరంగా ఉంటున్నారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఎందుకంటే ఎంత బతక వాళ్ళ వాళ్ళ జీవితాలు వాళ్ళవి కాబట్టి వాళ్ళకి ప్రజలు చూస్తే వాళ్ళ డబ్బులు వస్తాయి ఇంకో నలుగురు వాళ్ళకి అవకాశాలు కల్పిస్తారు లేకపోతే సంపాదించుకుందాం అంటే ప్రశాంతంగా హైదరాబాద్లో ఉంటున్నాం ఎందుకు మన గొడవ అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమని రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమని రెండు వర్గాలుగా విడిపోయి రేపొద్దున ఎందుకనే భావంతో వాళ్ళు ఉండి ఉండొచ్చు కాబట్టి వాళ్ళ బ్రతుకు మేము బతుకు మేము బతుకుతున్నాం కదా మాకు దరిద్రపు రాజకీయాలు మాకు ఎందుకనే ఆలోచనలు వచ్చి వాళ్ళు ఉండొచ్చు కానీ మానవతా దృక్పథంతో జరిగిన విధానాన్ని వాళ్ళు ఎలా అయితే ఖండించారో అలాగే ఖండిస్తుంటే బాగుండేది వీళ్ళు కూడా కొంచెం నోరు విప్పి ఏదైనా మాట్లాడితే బాగుండే జరిగే పరిణామాలని వాళ్ళు కూడా చెప్పొచ్చు నిజంగా ఆయన కనుక అవినీతి చేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసి ఉంటే సాక్షాధారాలతోటి మీరు నిర్బంధించుంటే బాగుండేది